Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి ఇష్యూ డెలిబరేట్గా అక్కడ ఒక తప్పు జరిగింది, అవినీతి జరిగిందనే విషయంలో ఏసీబీ విచారణ తర్వాత చర్యలు తీసుకుంటే అసలు విషయాన్ని వదిలేసి పోలీసులు గోడ దూకెళ్ళారు, అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకుంటే దాన్ని పట్టించుకోకుండా అరెస్ట్ చేశారు, అసలు అచ్చెన్నాయుడు గారిని ఈ విధంగా తెల్లవారుజామున అరెస్ట్ చేయడం ఏంటి, అర్ధరాత్రి పూట అవమానించడం ఏంటి, కోర్టులకు డైరెక్ట్గా తీసుకెళ్ళడం ఏంటి, ఇలాంటివి మాట్లాడారు తప్ప అవినీతి జరగలేదు, ఈ స్కాములు జరగలేదని మాట్లాడలేదు. పైగా లోకేష్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ చూశాను ఆ మధ్యన, ఎలాంటి ఉత్తరాలు నేను 100 సంతకాలు పెట్టుంటాను అని, అది అంత బరి తెగింపు. అలాగే ఇప్పుడు కొల్లు రవీందర్ గారిది బహిరంగంగా ఒక మార్కెట్లో ఒక మర్డర్ జరిగింది, దాని నిందితులేదు, ఈయన పేరు చెబితే ఆ తీగ అక్కడి వరకు వెళ్ళినట్టుంది, వారిని అరెస్ట్ చేశారు, దానికి కూడా ఏదో కక్ష సాధింపు కింద మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళకి మహిళల్ని కించపరిచిన పెద్ద ఏం అనిపించదు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వ్యవహారాల్లో వాళ్ళు చూసేసి ఉన్నారు అంతకుముందు, కాల్మనీ కేసులు ఆ కేసులు ఈ కేసులు అనేది చిన్న చిన్న అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ మహిళల్ని అవమానపరిచారని ఒక కేసు పెడితేనో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినా తప్పుగా కనిపిస్తుంది వాళ్ళకి. ఇంకా అధికారంలో ఉన్నా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటుకో బయటికి రావాలని మేము చెప్తున్నాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇవాళ కొల్లు రవీంద్ర గారి విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ ప్రభుత్వంలో ఎవరిని కక్ష సాధించాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాని ఒక కక్ష సాధింపు కింద చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు తప్ప ఎవరి మీద ఎందుకు కక్ష సాధించాలి. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే సంయమనం పాటిస్తే మంచిది చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ఓకే, ఇంకొక చిన్న ఇష్యూ అగ్రికల్చర్ ఏమండి, చూసాము నిన్న ముద్రగడ పద్మనాభ గారు లెటర్ రాశారు, తప్పకుండా ఉద్యమంలో ఆయన మొదటి నుంచి కూడా కాపు ఉద్యమంలో ఆయన లీడ్ చేసిన నాయకుడిగా ఆయన ఉత్తరం రాశారు, తప్పకుండా చూసాము, తగు రీతిలో ఆయన మనోభావాలను కూడా ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. ఇంకొక విషయాన్ని మీకు తెలియజేయాలి, ఈ రాష్ట్రంలో 3 అగ్రికల్చర్ ఫార్మ్ మెకనైజేషన్ ట్రైనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాం, వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలు 3 ఏర్పాటు చేస్తున్నాం, ఒకటి శ్రీకాకుళం జిల్లాలో, రెండోది తూర్పుగోదావరి జిల్లాలో, 3 కర్నూలు జిల్లాలో, 3 కూడా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తారు. అంటే ఇప్పుడు కరోనా సమయం కనుక వారు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఏ విధంగా కార్యక్రమం స్టార్ట్ చేయాలనేది ప్లాన్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రైతులకి వ్యవసాయ యాంత్రీకరణ మీద పూర్తిగా అవగాహన కల్పించడం, వారికి యంత్రాల పట్ల వినియోగం పట్ల శిక్షణ ఇవ్వడం, వీటన్నిటినీ కూడా ఈ కేంద్రాలు పనిచేస్తాయి. ఇప్పటికే అనంతపురం జిల్లాలో ఒక కేంద్రం ఉంది, ఇప్పుడు ఇంకో 3 కేంద్రాలు మనం ఏర్పాటు చేస్తున్నాం. టెంటేటివ్గా 1 శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ ప్రాంతంలో అనుకుంటున్నాం, 2 తూర్పుగోదావరి జిల్లాలోని సామలకోటలో ఏర్పాటు చేయాలని, 3 కర్నూలు జిల్లాలో తగడవంచ అక్కడ ఒక మన అగ్రికల్చర్ సంబంధించిన ఫామ్ ఒకటి ఉంది, అక్కడ ఏర్పాటు చేయాలని ఈ 3 ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైన పరిణామంగా వ్యవసాయ శాఖలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.